ఎస్ ప్రభాసాంధ్రుల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మా వచ్చేసాడు మా వచ్చాడు కరెక్టే ఇది రికార్డెడ్ షోనా లైవ్ షోనా ఏది అర్థం కాకుండా ఉంటుంది ఒరేయ్ నువ్వు ఎన్ని రికార్డెడ్ షో చేసినా మాకు ఫస్ట్ టూ మినిట్స్లోనే తెలిసిపోద్ది అనుకుంటున్నారు కదా మీ అంత గొప్పవాళ్ళు ఎవరు లేరండి అసలు యాక్చువల్గా ప్రతీది మీరు తెలుసుకుంటారు ప్రతిదీ మావాది ఇది రికార్డెడ్ షోనా లైవ్ షో అని జస్ట్ రెండు నిమిషాల్లో ఎలా చెప్పేస్తున్నారు రికార్డెడ్ షోనా అమ్మా ఎంత మోసం అనుకుంటున్నారు కదా బట్ ఈరోజు సమయం ఏడు గంటల నలభై రెండు నిమిషాలు జూన్ ఇరవై నాలుగు సో ఇది చాలామంది రికార్డ్ అనుకుంటున్నారు రికార్డెడ్ షో అనుకుంటున్నాను లైవ్ మంత్ మరొక్కసారి చెప్పు అదే 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 ఆగస్ట్ సిక్స్త్ ఆగస్ట్ ఇది కూడా అనుకుంటున్నారు కదా ఆగస్ట్ సిక్స్త్ ఈరోజు ఓకే హైదరాబాద్ వాతావరణం చాలా కూల్గా ఉంది అండ్ ఎక్కడ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ వర్షాలు పడడం లేదు సఫకేషన్ ఒకటి ఎక్కువైపోయింది ఓకే ఇక అందరు కూడా థర్డ్ వేవ్ నుంచి వెళ్ళి రిలీఫ్ అవుతూ ఉన్నారనమాట భయం లేదు భక్తి లేదు ఏం లేదు కానీ మాస్కులు మాత్రం పెట్టేసుకుంటున్నారు చాలామంది అదొక్కటి చాలు అలాగే సోషల్ డిస్టెన్స్ కూడా పాటిస్తూ ఉన్నారు కొన్ని కొన్ని చోట్లలో మంచిదే ఇక చిన్న చిన్న అక్కడక్కడ అడపదడప కొన్ని కొన్ని కేసెస్ వస్తున్నాయి కేసెస్ వచ్చినా కూడా పెద్దగా మనం బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ వేరియంట్ ఏదైతే ఉందో చాలా తక్కువ వేరియంట్లో కేసెస్ నమోదవుతున్నాయి సీరియస్ కేసెస్ అయితే ఎక్కడ ఏం లేదు మొత్తానికైతే ఇది ఊపిరి పీల్చుకోవాల్సినటువంటి అవసరం అనమాట అలాగే ఇక మీ సంగతి ఏంటి అమెరికా వాళ్ళు ఎలా ఉన్నారు అమెరికా వాళ్ళు కొన్ని కొన్ని స్టేట్స్లో మాస్క్ తప్పనిసరి అని చెప్పేసి అంటున్నారట మళ్ళీ అని అంటున్నారు ఇక మిగతా దేశాల్లో మాత్రం చాలా సీరియస్ వార్నింగ్స్ అనమాట మాస్క్ లేకుండా డెఫినెట్గా ఫైన్ కడతామని చెప్పేసి ఏది ఏమైనా కూడా అందరం జాగ్రత్తగా ఉండడం చాలా బెటర్ ఓకే ఎన్ని విధాలుగా రావాలనో అన్ని విధాలుగా వచ్చేస్తుంది అని చెప్పేసి అంటున్నారు కాబట్టి మనం అందరం కూడా జాగ్రత్తగా వండుకుంటూ చక్కగా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వీనుకుంటూ కరోనా బారి నుండి తప్పించుకుంటూ చక్కగా మన కార్యక్రమాలు చేసుకునే ప్రయత్నించిద్దాం మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి వేణుగారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరపు నుండి వేణుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వేణు మెనీ 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 మోర్ హ్యాపీ రిటెన్స్ ఆఫ్ ద డే యా అయితే నాకెందుకో ఈరోజు మార్నింగు లంచ్లో ఫిష్ తినాలనిపించింది సరే అని చెప్పేసి ఏ ఫిష్ తింటే బాగుంటుంది అపోలో తినాలా లేకుంటే ఏం తినాలి సామన్ తినాలా ఇంకేది తింటే బాగుంటుంది అని ఆలోచించి ఆలోచించి మార్కెట్కి వెళ్ళాను ఫిష్ మార్కెట్ రామ్నగర్ మార్కెట్ ఎప్పుడన్నా మీరు రామ్నగర్ ఫిష్ మార్కెట్ చూసిర్రా అదొక మరొక ఊహాను అక్కడే తిరుగుతుంటారు అక్కడే పబ్లిక్ ఉంటుంది వామూ అది మనం భరించలేము అసలు రామ్నగర్ ఈ ఫిష్ మార్కెట్ కానీ మనకు ఎన్ని ఫిష్లు ఉన్నా కూడా ఒక ఫిష్ మాత్రము చాలా డిఫరెంట్ అండి ఎందుకంటే అది మనం తినే కూరగాయ పేరు పెట్టుకుందా అనమాట అది రకరకాల ఫిష్లు మీకు ఇప్పుడు వైజాగ్ వాళ్ళను కొన్ని ఫిష్ పేర్లు చెప్పండి అన్నాం అనుకో వాళ్ళకి ఒక్క నిమిషం టైం ఇస్తే నిమిషంలో పదిహేను ఫిష్ పేర్లు చెప్పేస్తారు వాళ్ళు నేను ఒక నాలుగో ఐదో చెప్తాను కావచ్చు మీరు ఇంకా కొన్ని చెప్తారు కావచ్చు కానీ ఒక ఫిష్ ఉంది ఇది కూరగాయ పేరు పెట్టుకుంది అనమాట కాయగూర కానీ కూరగాయ మీరు ఎట్లా అనుకుంటుంది అదే ఇంతకీ చాలా అంటే చాలా పెద్ద ఫిష్ కూరగాయ పేరు పెట్టుకుంది ఆ ఫిష్ ఏంటో మీకేమన్నా తెలుసా ఆ కూరగాయ ఉంటే మీకు ఏమైనా తెలుసా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్కి చక్కగా మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కూడా ఉన్నాయి చాలా అంటే చాలా అప్డేట్స్ ఇవ్వాలండి నిన్న ఇవ్వలేకపోయాను బట్ ఈరోజు మాత్రం చాలా అప్డేట్స్ ఇస్తాను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏం జరగబోతుంది ఏంటి కరోనా బులెటిన్ కూడా ఒకటి చెప్పబోతున్నాను అలాగే ఇక వేరే ఒకటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా తీసుకురావడం జరిగిందనమాట కాకుంటే మరి కాసేపట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కూరగాయ పేరు పెట్టుకున్నటువంటి ఫిష్ ఏంటి నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్ ఎంత తిన్నా కూడా మనసుకు పడతలేదండి కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటో అసలు అర్థం కాదు ఇప్పుడు ఒక పెళ్ళికి వెళ్ళాము అనుకోండి పెళ్ళిలో మనకు ఓ యాభై అంటే ముప్పై వెరైటీస్ ఆఫ్ ఫుడ్ మాత్రం డెఫినెట్గా ఉంటుంది చూడగానే మొహం కొట్టేస్తుంది ఎంతో తినాలనుకుంటాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమీ తినలేము లాస్ట్కి ఇంత అన్నము ఇంకేదో కర్రీ ఇంకేదో కర్రీ ఇక కొన్ని ఏమన్నా ఐస్ క్రీమ్స్ అవి ఏదో తినేసి వచ్చేస్తాం కానీ ఇంటికి రాగానే అంటాం అనమాట అబ్బా ఎంతో తినాలనిపిస్తుంది మొహం కొట్టింది అంటారు కానీ నిజంగానే మామూలు అన్నం తిన్నా కూడా మామిడికాయ పచ్చడి పప్పు పెరుగు ఆమ్లెట్ వేసుకొని తిన్నా కూడా తినబుద్ధి కావట్లేదు అని నేను చెప్పట్లేదు ఓ అమ్మాయి అంటుంది ఎందుకో తెలుసుకుందాం ఎస్ ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో హాలిడే ట్రిప్ అనగానే మనకి ఎక్కడ గుర్తొస్తుంది కదా సుందరమైనటువంటి ఆహ్లాద ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశాలు మనం సెలెక్ట్ చేసుకుంటారు కొన్ని సందర్భాల్లో అయితే పక్క రాష్ట్రానికో లేదంటే పక్క దేశాలకో వెళ్ళి వస్తుంటారు అనమాట అయితే రొటీన్కు భిన్నంగా ఈ సరిహద్దులు దాటి సరదాగా అంతరిక్షంలోకి విహారయాత్ర చేయాలని చాలామంది కంటారు కానీ ఇప్పుడు ఆ కళ సాకారమయ్యే సమయం ఆసన్నమైంది దేశ విదేశాలకు పర్యటిస్తున్నట్లే అంతరిక్షంలోనూ విహారయాత్రలు చేసే రోజులు కూడా వచ్చేసాయనమాట ఇప్పటివరకు టూరిజం అంటే భూమి మీద ఉండే రకరకాల ప్లేస్కు వెళ్ళడం ఓకే కానీ భూమి గురుత్వాకర్షణ శక్తి హద్దులు దాటిపోయేలా ఒక టూర్ రెడీ అయిపోయిందన్నమాట స్పేస్ టూరిజం రోదస్లోకి వెళ్ళి జీరో గ్రావిటీని అనుభూతి పొంది మళ్లీ తిరిగి భూమికి రావడం ఇప్పటికే వర్జిన్ గెలాక్టిక్ బ్లూ ఆర్జిన్ స్పేస్ టూరిజం సక్సెస్ఫుల్గా మారడంతో మొత్తానికైతే అందరు కూడా బాట పట్టేశారనమాట గత నెల అమెరికాకు చెందినటువంటి వర్జిన్ గెలాక్టిక్ సంస్థ అధినేత రిచర్డ్ బ్రాన్సన్ అంతరిక్షంలోకి వెళ్ళొచ్చారు ఆయన ఆయనతో పాటు మన తెలుగు అమ్మాయి బండ్ల శిరీష కూడా వెళ్ళిపోయింది మరో నలుగురు కూడా అక్కడికి వెళ్ళారనుకుంటా ఆ తర్వాత అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ కూడా తన టీంతో కలిసి ఆయన కూడా ఎల్లు ఇప్పుడు అందరు కూడా స్పేస్ టూరిజానికి టికెట్లు బుక్ చేసుకుంటున్నారట మరి మా సంగతి ఏంది వెళ్ళురా వెళ్ళు నీ ఇల్లు తాకటి పెట్టినా నీ భూమి తాకటి పెట్టినా వెళ్ళలేవు కేవలం నాలుగే నాలుగు నిమిషాలు ఉంటావు అక్కడ మనము ఈ స్పేస్ టూరిజానికి మూడు రకాల ప్యాకేజెస్ ప్రకటిస్తున్నారనమాట వర్జిన్ గెలాక్టిక్ సింగిల్ సీట్ ఒకటి తర్వాత మల్టీ సీట్ ప్యాకేజ్ ఒకటి తర్వాత ఫుల్ ఫ్లైట్ బైఅవుట్ ఆఫర్లను కూడా వాళ్ళు చేస్తున్నారనమాట వచ్చే సంవత్సరం దీన్ని ప్రారంభించే దిశగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారనమాట సో మొత్తానికైతే ఇది మరి ఆల్మోస్ట్ మొన్న స్పేస్లోకి వెళ్ళినటువంటి వర్జిన్ గెలాక్టిక్ బృందం ఎనభై ఎనిమిది కిలోమీటర్ల వరకు పైకి దూసుకెళ్లిన తర్వాత సేఫ్గా మళ్ళీ కిందికి దిగొచ్చారు న్యూ మెక్సికో ఎడారి మీదుగా పదమూడు కిలోమీటర్ల ఎత్తుకు చేరిన తర్వాత స్పేస్ స్టేషన్ మదర్ ప్లేన్ విడిచిపెట్టింది ఆ తర్వాత స్పేస్ ప్లేన్ రాకెట్ ఇంజిన్ స్టార్ట్ అయిపోయింది క్రమంగా గంటకు మూడు వేల ఏడు వందల కిలోమీటర్ల స్పీడ్తో ప్లేన్ పైకి దూసుకెళ్ళింది దాదాపు ఎనభై ఎనిమిది కిలోమీటర్లు ఎత్తుకు చేరాక ఇంజిన్ ఆఫ్ అయిపోయింది సరిగ్గా అప్పటి నుంచి నాలుగు నిమిషాల పాటు రిచర్డ్ బ్రాన్సన్ కానీ మన శిరీష కానీ ఇతరులందరూ కూడా జీరో గ్రావిటీకి లోనై బరువును కోల్పోయారన్నమాట భూమికి ఒకవైపు ఇట్లా వంపేసి స్పేస్ నుంచి చూసి మురిసిపోయారనమాట త్వరలోనే కమర్షియల్ స్పేస్ టూర్కు వీళ్ళందరూ కూడా ప్లాన్ రెడీ చేసుకుంటున్నారనమాట అక్కడికి వెళ్ళేసి జీరో గ్రావిటీకి వెళ్తే ఇక మన ఊరికి మనం ఎంత బరువున్న పర్వాలేదు హాయిగా తెలితే అని అలా ఎప్పుడో తేలిపోవాలి తేలిపోవాలంటాం కదా అలా జీరో గ్రావిటీకి వెళ్ళిన తర్వాత ఇక మనం అట్లా నిలబడితే చాలు మనిషి ఎంత లావున్నా ఎంత ఎన్ని కిలోల ఎన్నికిలో బరువునా కూడా అలా 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 తేలిపోతాడు అనమాట అలా తేలిపోయి లోపలికి వెళ్ళేసి అక్కడ బాత్రూమ్ ఉంటుంది అరే నీకు అద్దప వేరేది అని అరే ఊరికే చెప్తున్నానండి అక్కడికి వెళ్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సపరేట్ బుక్ బుక్స్ రూమ్ ఉంటుంది అక్కడికి వెళ్ళొచ్చు అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ మీరు ఏమన్నా తినాలి అనుకుంటే లిక్విడ్ ఫుడ్ ఒకటి తీసుకోవాలి అది మనం డ్రాప్స్ లాగా పడుతుందే తెలుసా ఏదైనా ఒకటి తినాలి అనుకుంటే జస్ట్ ఇట్లా వదిలిపెడితే అలా అదే ఆకాశంలో తేలుతూ 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 ఉంటుంది అలా తేలుతూ ఉన్నటువంటి చికెన్ లెగ్ పీస్ని తింటూ ఉంటే ఉంటుంది అరే నువ్వు అంత ఖర్చు పెట్టుకొని స్పేస్ టూరిజానికి పోయి ఆకాశంలో వేలాడుతున్నటువంటి అంటే ఆ ప్లేన్లో వేలాడుతున్నటువంటి చికెన్ పీస్ కోసం మారణో వెళ్ళేది ఏదో ఒకటిలే ఓకే అయితే ఇప్పుడు బెలూన్ టూరిజం కూడా మనకు వచ్చేసిందనమాట ఈ బెలూన్లో స్పేస్ సవారీ కూడా వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు తక్కువ రేట్ అనమాట ఇది ఇది ఏంటంటే ఒక్కొక్క టికెట్కు తొంభై మూడు లక్షలు జస్ట్ తొంభై మూడు లక్షలు ఒక్కొక్కరికే ఇప్పటికే స్పేస్ టూరిజంలో వర్జిన్ గెలాక్టిక్ బ్లూ ఆర్జన్ సంస్థలు విజయకేతనం ఎగురవేశాయి రెండు సంస్థలు తమ బృందాలను అంతరిక్షంలోకి తీసుకెళ్ళి సురక్షితంగా మళ్ళీ వచ్చేసాయి అయితే ఈ ఈ ఫ్లోరిడాకు చెందినటువంటి స్పేస్ ఒకటి సంస్థ వాళ్ళు ఒక స్పే ప్రత్యేక ఒక బెలూన్ను తయారు చేయడం జరిగిందనమాట మనుషులను తీసుకొని భూ వాతావరణ పరిధిని దాటి అంతరిక్షం వరకు వెళుతుంది సుమారు లక్ష అడుగుల ఎత్తుకు చేరుకొని కేవలం రెండు గంటల్లోనే తీసుకెళ్లగలదు అక్కడ చేరుకున్నాక మరో రెండు గంటలు అంతరిక్షంలో అందాలను వీక్షించడానికి ఆస్వాదించడానికి అనువుగా అక్కడే చక్కర్లు కొడుతుందనమాట ఈ బెలూన్ సో ఈ బెలూన్లో మనం స్నానం చేయడానికి ఈ అమ్మ వీడు కూడా మన స్నానం గురించి అరే నువ్వు దేనికోసం వెళ్తున్నావు అక్కడికి ఓకే ఈ అయితే ఈ ఈ ఈ బెలూన్లో స్నానం చేయడానికి బాత్రూమ్స్ బారు అలాగే వైఫై సౌకర్యాలు కూడా ఉంటాయన్నమాట అలాగే దాన్ని స్థిర ఎత్తుకు చేరుకున్నప్పుడు ఇది చుట్టూ ఏడు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం నుంచి చూడవచ్చు అని చెప్పేసి అలాగే స్పేస్ బెలూన్ ద్వారా ప్రయాణించేటప్పుడు మూడు వందల అరవై డిగ్రీల దగ్గర భూమిని చూడవచ్చు అలానే బెలూన్లో ఏర్పాటు చేసినటువంటి కిటికీల ద్వారా ప్రయాణికులు అంతరిక్ష సవారిని ఆస్వాది ఆస్వాదించవచ్చు ఆ మధుర క్షణాలను మొబైల్ కేవ మొబైల్తో చక్కగా మన ఫోటోలు తీసుకోవచ్చు వీడియోస్ తీసుకోవచ్చు అలాగే హైడ్రోజన్ బెలూన్లు అంతరిక్షంలోకి వెళ్లడంపై ఇప్పటికే ఎన్నో ప్రయోగాలు జరిగాయి నాసా ఆధ్వర్యంలో అంతరిక్ష ప్రయాణ నిపుణులు వివిధ ప్రయోగాలు చేసి అతి తక్కువ బరువుతో ఎక్కువ దూరం ప్రయాణించే వాహనాన్ని రూపొందించారు అది గురుత్వాకర్షణ శక్తిని అధిగమించి అంతరిక్ష ప్రయాణానికి అనుకూలిస్తుంది ఈ పద్ధతిని ఉపయోగించి తాజాగా ఫ్లోరిడాకు చెందినటువంటి పర్స్పెక్టివ్ సంస్థ అంతరిక్షంలోకి విమానాలను ప్రయాణాన్ని కూడా ఏర్పాటు చేస్తుంది సో ఏది ఏమైనా కూడా తొంభై మూడు లక్షలండి ఏమండి ఈ సంవత్సరం శాలరీ కాదు మీది ఏం కాదు ఒక్కసారి మీరు ట్రై చేయకూడదా ట్రై చేయండి చక్కగా హాయిగా దాన్ని బుక్ చేసుకొని పోతే పోనీ ఏమున్నదండి మనం ఇంతకంటే అద్భుతం మనం ఏం చూస్తామండి ఏం కాదు మీరు తొంభై మూడు లక్షలు మనవి కావాలనుకుంటే చక్కగా బెలూన్లో కూర్చొని హాయిగా మనం వెళ్ళిపోయి దానికి ఏ ప్రాబ్లం ఉండదు బెలూన్లోకి వెళ్ళేసి అక్కడ ఇంత ముందు చెప్పినట్టు బార్ కూడా ఉంటుందని అందులో మళ్ళా బారు బెడ్రూమ్స్ వైఫై సౌకర్యాలు అన్నీ ఉంటాయి అక్కడికి వెళ్ళేసి బాగా ఎంజాయ్ చేసి మళ్ళీ రావచ్చు అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చక్కగా వెళ్ళిపోయి ప్రయత్నించే ప్రయత్నించండి చక్కగా ఎంజాయ్ చేయండి ఓకే ఇక మరి మ్యాటర్లోకి వెళ్ళిపోదాం ఒక చేప కూరగాయ పేరు పెట్టుకుంది ఇంతకీ ఏంటి ఆ చేప అనగానే మనకు ఒక ఇద్దరు ముగ్గురు మెసేజ్ చేశారు నాగేశ్వరరావు అలాగే నల్లబెల్లి వెంకటరెడ్డి గారు నళిని గారు నమస్తే మహేష్ గారు డాష్ చేప అని చెప్పేసి పెట్టేశారు వెరీ గుడ్ అండి సూపర్ అలాగే ఇక ఎవరు నాగేశ్వరరావు గారు డెఫినెట్గా నాగేశ్వరరావు గారు నేను ఏ క్వశ్చన్ తీసుకుంటే దానికి నుంచి దానికి ఆన్సర్ దొరుకుతుందో నాకు అసలు అర్థం కాదు టక్కునే చెప్పేస్తాడు అలాగే నళిని కుమార్ గారు కూడా చాలా పర్ఫెక్ట్గా ఆన్సర్ పంపించడం జరిగిందనమాట ఇంతకీ ఒక చేప కాయగూర పేరు పెట్టుకుంది సరదాగా దాని గురించి చెప్పే ప్రయత్నం చేయండి అండ్ మీ అందరి కోసం మరొక బ్యూటిఫుల్ సాంగ్ సిద్ధంగా ఉంది ఫ్రమ్ ఆర్ఎక్స్ హండ్రెడ్ ఆగండి 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 మీరు అనుకున్నటువంటి పాట కాదు ఇప్పుడు ఎవరో సామాన్యులు రిక్వెస్ట్ చేశారు అయ్యా మాకు ఏం డబ్బులు లేవయ్యా సారీ అయ్యా అంటే వాళ్ళు ఊకుంటారు కానీ కోట్ల కోట్ల ఆస్తి వాళ్ళే ట్యాక్సీ మేము కట్టలేవండి అంత ట్యాక్స్ నేను పే చేయాలండి కొంచెం ట్యాక్సీ ఎగ్జిబిషన్ ఇయరా అంటే ఎలా ఉంటుందండి బాగుండదు కదా ఇమ్మీడేట్గా ఏం చేశారంటే ఎంహెచ్ఎస్ ఎమ్హెచ్ఎస్ ఎంహెచ్సి ఆగ్రహం అయిపోయిందన్నమాట ఇంతకీ ఎమ్ హెచ్సి అంటే ఏంట్రా అంటే మద్రాస్ హైకోర్ ఎవరు మీద సీరియస్ అయిందట ఏంటి కవరు చెప్పు అనుకుంటున్నారు కదా అయ్యి ఎక్కడికే వచ్చేసినా మన తమిళ స్టార్ ఉండారు కదా ధనుష్ మద్రాస్ హైకోర్టు బాగా ఆగ్రహం వ్యక్తం చేసిందనమాట ఆయన మీద తాను కొన్న కొత్త విలాసవంతమైనటువంటి రోల్స్ రాయిస్ కార్ ఏదైతే ఉందో దిగుమతి సుంకం రద్దు చేయాలని చెప్పేసి ధనుష్ కోరాడనమాట కోరితే సామాన్యుడు ఓ సబ్బు కొన్న పన్ను పడుతుంది అలాగే కోర్టులో సంపాదించే నటుడికి ఏ ఏమైందండి నాకు అర్థం కాదు ఎందుకు పన్ను చెల్లించరు ఎంత ఖరీదైన కారైనా కూడా రోడ్డు మీదే కదా నడిచేది అని ధర్మాసనం పేర్కొని ఇటీవల నటుడు విజయ్ కూడా ఇదే తరహాలో కోర్టు లింపకాయలేసింది వేసిందండి మంచి కడితే ఏంటండి చూడండి అసలు నాకు ఈ ప్రపంచంలో ఎవరు బాగా నచ్చుతారు తెలుసా అండి డెంటిస్టులండి పాపం వాళ్ళు బా బలగాడతారు తెలుసా పన్నులో మావా ఇంకా 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 ఇంకేంటి మావ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏముంది నీ దగ్గర అని చెప్పేసి అంటే నా దగ్గర ఎవడు తీసుకున్నటువంటి గోతులు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా రీసెంట్గా చైనాలో కూడా ఇలానే జరిగింది అమెరికా ఆస్ట్రేలియా జర్మనీ జపాన్ మిగతా దేశాలు అన్నిట్లలో కూడా కరోనా కేసెస్ అన్నీ కూడా తక్కువైపోతున్నాయి కానీ చైనాలో డెల్టా వేరియంట్ ఏదైతుందో విజృంభిస్తుందన్నమాట వుహాన్లో పిచ్చి పిచ్చి లేపేస్తుంది అక్కడ డెల్టా వేరియంట్ కేసులతో చైనా వణికిపోతుంది వైరస్ వ్యాప్తికి కారణమైనటువంటి ప్రముఖ పర్యాటక కేంద్రం జాంగ్ జియాజీ నగరాన్ని పూర్తిగా మూసేశారనమాట వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా కరోనా బారిన పడుతుండడంతో ప్రజల కూడా బయటకు రావద్దని చెప్పేసి హెచ్చరించారు జూలై రెండో అర్ధ భాగం నుంచి ఇప్పటివరకు ఆల్మోస్ట్ పదిహేను వందల కేసులు వచ్చాయి చైనాలో తొంభై మూడు వేల కేసులు అలాగే ఐదు వేల ఆరు వేల మంది డామోన్ అంటున్నారు ఇప్పటికీ కరోనా డెల్టా రకం నూట ముప్పై ఐదు దేశాలను పాకింది పీడిస్తూ ఉంది కానీ అన్ని దేశాల్లోకి వెళ్ళా ఈ జాంగ్ జియాజీ నగరం ఏదైతే ఉందో అయితే చైనాను నిద్రబోనియకుండా చేస్తుంది అనమాట ఎవరు తీసుకున్నటువంటి గోతులో వాళ్ళే పడిపోతారు కానీ ఎంత ప్రా నష్టం జరిగింది మనకి ఎంత ఆస్తి నష్టం జరిగింది ఎంతమందిని కోల్పోయాము అలాగే చరిత్రలో ఎన్నడూ చూడనటువంటి వినాశనం హీరోషిమా అణ్వస్త్ర దాడి హీరోషిమా డే ఆగస్ట్ ఈరోజే హీరోషిమాపై అనుబాంబు దాడి జరిగిందనమాట అలాగే ప్రముఖ మహిళా రాజకీయవేత్త మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ పుట్టినరోజు ఈరోజు మ్యాడమ్ వెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ మ్యామ్ జనరల్గా మన ఇంట్లో నుంచి వెళ్ళి ఏమైనా గ్లాస్ పోయిందనుకో లైట్ తీసుకుంటారు టర్ వేర్ బాక్స్ పోయిందనుకో నరకమే బిడ్డ బాక్స్ తీసుకొస్తే ఇంట్లోకి రావాలి ఈరోజు కొత్తది కొనుక్కొని వేనా లేదు మామీ ఇదే పెట్టింది ఇదే తీసుకోని అంటారు విస్కీ బాటిల్ మాయం విచారణ చేపట్టినటువంటి అమెరికా ఈ అమెరికా వాళ్ళకి ఏంటండి నాకు అర్థం కాదు విస్కీ బాటిల్ ఏమండి చిన్న విస్కీ బాటిల్ కోసం దానికి విచారణ చేపట్టాల అవసరం ఉంది ఏంటండి విస్కీ బాటిల్ కనిపించడం లేదని చెప్పేసి అమెరికా విచారణ చేపట్టింది ఈ విస్కీ బాటిల్ ఖరీదు నాలుగు లక్షల ముప్పై వేలు అని చెప్పేసి దాన్ని దాదాపు రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియోకు జపాన్ ప్రభుత్వం బహుకరించిందని చెప్పేసి ట్రెజరీ విభాగం తెలిపింది ప్రస్తుతం ఆ బాటిల్ అధికారిక లెక్కల్లో కనిపించలేదట సో దీంతో సంబంధిత అధికారులు బాటిల్ ఆచూకీ కోసం విచారణ చేపెట్టారు ఇంకెక్కడ బాటలేదు అయిపోయా ఎప్పుడో గుట్టుకు వర్పి అండ్ హ్యాపీ బీర్ డే అంటున్నారు సేమ్ యూ అరే బీర్ డే విషయం ఎవరు చెప్పలేదండి ఈరోజు ఎవరు కూడా ఏంటండి బియర్ అంటే నాకు చాలా ఇష్టం అండి అది కూడా లైట్ బియర్ ఎవరండి మాట్లాడేది సార్ నమస్తే సార్ నేను జగ్గప్పారావు అండి జగ్గప్పారావు గారు సార్ నమస్తే సార్ బాగున్నారండి జగ్గులో కొన్ని వాటర్ తీసుకోండి సార్ ఇక్కడ ఓకే సార్ చెప్పండి ఏం సంగతి ఇంకా ఎలా ఉన్నారు మీరు లేదు సార్ మీతో మాట్లాడితే ఒక రెండు నిమిషాలు బాగుంటుందని మాట్లాడుతున్నా సార్ మీ వాయిస్ వింటున్నాను అలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఈ మాటలు వినాలని మీతో ఒకసారి మాట్లాడాలని వచ్చానండి థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఎలా ఉంది సార్ మీ ఊరంతా ఎలా ఉంది సార్ ఏంటి కబుర్లు మా ఊరైతే ప్రస్తుతానికి అంటే మాది అలకాపల్లి దగ్గర అది మునగపాకని అటు పల్లెటూరు కాదు అటు అటు పట్టణం కాకుండా మధ్యస్థలు ఉంటది బెల్లం ఎక్కువ పంటేస్తారండి చెరుకు ఎక్కువ వేస్తారు ఇక్కడ వాతావరణం అయితే ప్రస్తుతానికి కరోనా కేసులు అయ్యి ఏమి లేవంటే మన రెండు మూడు ఉన్నాయి తప్ప ప్రాబ్లం లేదు ఏం లేకపోయినా మళ్ళీ మామూలు మాస్క్ లేకుండా తిరిగేస్తారండి అదొకటి మా ఊర్లోని నాటక రంగం అనేది ఇంటికో కళాకారుడు ఉంటాడండి కళాకారు ప్రతి ఇంటికో కళాకారుడు ఉంటాడు అన్నమాట ఇంటికో కళాకారుడు ఉంటాడు అనమాట మంచి మంచి కళా నాటక పరిస్థితులు నిర్వహిస్తారండి స్థాయి జిల్లా స్థాయి సురభి నాటకత్వాలు కూడా పెడతా ఉంటుంది రేబీరి కూడా నాకు మీ ఊళ్ళో రేపు నేను షో చేస్తాను కదా వారం రేపు రేపు శనివారం అండి అయ్యో రేపు శనివారం నా షో ఉండదు కదా రే 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 మీ పక్కన ఎవరు ఉండరా నాటక కళాకారులు చూడండి ఒకసారి అటు ఇటు నా పక్కన ఎవరు లేరు సార్ నేను ఎవరైనా చక్కగానే కదా అవునా నా నాకు ఇలా ఎవరైనా కూడా మీరు రేపు కానీ ఎల్లుండి కానీ సురభి నాటక కళాకారులు ఉంటారు కదండి అవునండి ఒక్కసారి మనకు మనకు సరదాగా తీసుకోండి రండి ఇట్లా రేడియోలో వినిపిస్తాను నీ గొంతు అని చెప్పేసి ఒక్కసారి ఆ సురభి చిన్న పద్యమో ఏదో ఒకటి పాడిపించే ప్రయత్నం చేయండి అంటే సురభి వాళ్ళు అంటే సురభి నాటక వాళ్ళు వేసో వాళ్ళకి రప్పిస్తామండి ఇక్కడ సురభి వాళ్ళు సురభి నాటక వాళ్ళు వాళ్ళ ఆహ్వానించి ఇక్కడ పరిస్థితులు జరిపిస్తా ఉంటారు అండి అన్ని నాటకీ పట్టిస్తా ఉంటారు బాల్ లాగమ్మ ఇలాంటి మాయాబాజార్ లాంటివి పట్టించారు అన్నమాట య అవును సరే నో ప్రాబ్లమ్ నో ప్రాబ్లం ఇప్పుడు మన రోజుల్లో స్కూల్స్ ఓపెన్ ఏమంటారు అంటే మనకి ఓపెన్ చేస్తున్నారంటే సార్ మనం నియమ నిబంధనలు పాటించుకుంటూ వెళ్ళకపోతే అండి ఇలా ఈ కరోనా నెక్స్ట్ ఇంకొక వైరస్ రావచ్చు ఇంకో రావచ్చు ఈ విద్యా వ్యవస్థ స్బ్దత అయిపోయి ఇబ్బంది అయ్యే అవకాశం ఉన్నాయండి దీనికి తరిమో పయ అడ్డకట్ట వేయడం కోసం శానిటైజర్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మాస్క్ పెట్టుకొని అవి ఓపెన్ చేయకపోతే అండి ఇక ఈ ప్రమాదం కంటే రాబోయే తరాలకి ఎడ్యుకేషన్ అనేది కోల్పోతుంది పూర్తిగా ఓకే అంటే ఇప్పుడు మీరు ఏమంటారు చివరిగా స్కూళ్ళు ఓపెన్ చేయడం అనేది సరైన నిర్ణయం ఏం చెప్పేసి మీరు అనుకుంటున్నారా మీ అభిప్రాయం ఏంటి ఆంధ్రప్రదేశ్ లో అది ప్రస్తుతానికైతే మరి వాళ్ళ నిర్ణయం అనేది మంచిదే మంచిదే అండి అంటే నిబంధనలు పాటించుకుంటూ వెళ్తాయి అంటే ఇప్పుడు పిల్లలకు మనం చెప్పలేకపోతాం కదండి అంటే నిర్ణయం అయితే మంచిదే ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశం పెడుతున్నారండి అది అందరూ ఆలోచన చేసి పెట్టాలండి పెట్టకపోతే మాత్రం ఇలా ఎన్నాలనే పిల్లలు కూడా కరోనా అనుభవం ఆనందంగా చూస్తున్నారంటే కరోనా అంటే మనకి ఇబ్బంది పడుతున్నాం కానీ పిల్లలకు మాత్రం చాలా కరోనా ఎక్కువైనా సరే స్కూల్ ఉండిపోతున్నారు కాబట్టి పెట్టాలండి స్కూల్స్ సార్ మీరు నన్ను చాలా కన్ఫ్యూజ్ చేశారు సార్ ఒక్కటే ఒక ఆన్సర్ చెప్పండి సార్ స్కూల్స్ ఓపెన్ చేయడం సరైన నిర్ణయమా కాదా చెప్పండి సార్ ఎందుకు సార్ రెండు సార్లు చెప్పి రెండు సార్లు చేశారు నన్ను ఓకే సార్ సుగుణ గారు నమస్తే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో మరో పది రోజుల్లో స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి ఆగస్టు సిక్స్టీన్త్ రోజు నుండి మరి ఆగస్టు సిక్స్టీన్త్ స్కూళ్ళు ప్రారంభం కానున్నాయి ఇంకా పలు జిల్లాల్లో కరోనా కేసులు పూర్తిగా అందుబాటులోకి రాలేదు ఈ సమయంలో స్కూల్స్ ఓపెన్ చేస్తే విద్యార్థులు కరోనా బారిన పడే అవకాశం ఉందని చెప్పేసి తల్లిదండ్రులు భావిస్తున్నారు కొన్ని కొన్ని చోట్ల స్కూల్స్ ఓపెన్ చేయడం అనేది సరైన నిర్ణయమా కాదా పిల్లల భవిష్యత్తు చూస్తే తీయాలి మా అమ్మ కానీ ఇప్పుడున్న లో తీయకపోవటమే మంచిది మామా వాయబ్బా వాయబా మా నేను కూడా కన్ఫ్యూజ్ చేసాను టీచర్లకి అయితే ఒక్కటే ఒక ఆన్సర్ స్కూల్స్ ఓపెన్ చేయి తీయొచ్చా వద్దా కొద్దు మామ ఈటండ్ ఆన్లైన్ క్లాస్లో బెస్ట్ ఇంకా కొన్ని రోజులు మీరు చెప్పండి మీ మీరు జగపరావు గారు తీయాలా వద్దా టీఎల్ సర్ స్కూల్ పకి ఆ మేమేడమ వద్దంటున్నారు మీరొం తీయొద్దంటున్నారు మీ మీరు తీయాలని ఎందుకు అంటున్నారు అడిగండి జగపరావు గారు తోటి సుగ్న గారు మీరు తీయాలని ఎందుకు అనుకుంటున్నారు అండి నాకు కొంచెం హార్ట్ హార్డ్ గా మాట్లాడుకోవాలి మీరు న నవ్వద్దు సీరియస్ గా మేడం గారు ఇప్పుడు స్కూల్స్ తప్పనిసరి సీవియర్స్ ఉన్నారు ఎందుకంటే మనకి విపత్కర పరిస్థితులు అనేవి ఇంకా ఇది పైన మనకి ఆల్రెడీ మనకి టోటల్ గా వాతావరణం కాలుష్యం అయిపోయిందండి నెక్స్ట్ ఇంకో వైరస్ వస్తుంది ఇంకో వైరస్ వస్తుంది టోటల్గా ఆన్లైన్ పెట్టేసుకునే విధానం అంటే ఇప్పుడు మన పిల్లలు ఇంటి దగ్గర ఉంటున్నారండి వాళ్ళు ఇంటి దగ్గర ఉంటున్నారా మనకి నమ్మకం లేదండి బయట ఆటలు పంపించేస్తున్నాం కదండి అక్కడ కూడా కలిసిపోతున్నారు ఇవాళ ఎలా మంది అంటే మా ఏరియా కాస్ మేడం మరి మీ సైడ్ ఎలా ఉన్నా తెలియదు అండి స్కూల్ ఉన్నప్పుడు కంటే ఇప్పుడు స్కూల్ లేనప్పుడు ఎక్కువగా ఆపడికి వెళ్ళిపోవడం వాళ్ళు కలిసి ఉండడము సెల్ ఫోన్ తో ఆడుకోవడం అనేది అంటే ప్రమాదకర ప్రశ్నలు ఉన్నారు స్కూల్ అయినా ఇంకా ఉపాధ్యాయుడు దూరంతో కూర్చోబెట్టడం వాళ్ళు భయం వల్ల సరే కొంచెం మాస్కులు ధరించడం అనేది కూడా జాగ్రత్త పడవచ్చు అని నా ఉద్దేశం అండి మేడం కదండి ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారంటే మాస్క్ అవి పెట్టుకున్నా ఒకరి ఒకరు తీసుకోవటము ఒకరి దాంట్లో ఒకరు తీసుకొని తినటము దగ్గర దగ్గరగా వెళ్ళటము తుమ్మటము దగ్గటము అసలే వర్షాకాలం వస్తుంది కదండి దగ్గు తుమ్ములు ఎక్కువ ఉంటాయి ఏమాత్రం ఒకరికి కరోనా ఉన్నా కూడా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది కరెక్టే మేడం మీరు ఎన్ని దాంట్లో వాస్తవం ఉందండి వాస్తవం ఉన్నప్పటికీ పట్టణంలో ఏదైతే అంటే టౌన్ ఏరియా అయితే ఎవరి ఇంట్లో పిల్లల వాళ్ళు గేట్లు వేసి లాభాలు అవుతుంది మా పల్లెటూరు సైడ్ ఏమవుతుందంటే ఇంకా గేట్లు వేసుకునే అవకాశాలు లేక వీళ్ళు పది ఇరవై మంది ముప్పై మంది కూర్చొని ఇంక ఒక్కోసారి మలాంటి వాళ్ళు మీరు గారు వస్తున్నారు అనుభవతి ప్రకటి పారిపోవడం మన గవర్నర్ చూసి అటు చూసి మన వీళ్ళు కూరడం జరుగుతుందండి అంటే మా సైడ్ లాగా పరిస్థితి స్కూల్ పెట్ట ఉపాధ్యాయు భయపడిన కొంచెం పాకిస్తాన్ నిబంధనలు అనిపిస్తుంది అండి ఇక్కడ మా ఏరియాలో మాత్రం చాలా ప్రమాదకరం ఇరవై ఉపాధ్యాయుడికి ఆన్లైన్ క్లాస్ లోనే చెప్పి తీసుకుంటారు కదా అప్పుడు పిల్లలకి భయం పెట్టాలి వెరీ గుడ్ అండి మొత్తానికి ఇద్దరు డిబేట్ చేసుకున్నారు డిబేట్ లో ఇట్లా కాదండి మంట 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 బుట్టాలండి నేను అనుకుంటా ఇద్దరు మధ్య గొడవ పెట్టేసి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను కానీ ఆల్రెడీ అండి జగ్గప్పారావు గారు సూపర్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సూపర్ అండి సో మరి యా 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 వెరీ మచ్ అండి సుగున గారు చాలా అంటే చాలా బాగా మాట్లాడారు ఏ గుడ్ డే టు యూ అలాగే చిమ్మపూరి శ్రీరామూర్తి గారు చాలా రోజుల తర్వాత రావడం జరిగింది మా గారు ఎలా ఉన్నారు గురుగారు చాలా బాగున్నారు నేను కూడా చాలా బాగున్నాను గురుగారు ఏటి ఏపీలో స్కూల్స్ ఓపెన్ చేయాలా వద్దా అని కదా మీ ప్రశ్నే అవునండి అవునండి మీ చేతిలో ఓపెనర్ ఉన్నంత వరకు ఓపెన్ చేయకూడదండి స్కూల్స్ అంతే మా చేతిలో ఓపెనర్ ఉన్నంత వరకు ఓపెన్ చేయకూడదు స్కూల్స్ ఎంత బాధపడగా గురుగారు ఖచ్చితంగా చెప్పారు కదా ఎందుకు వచ్చేది గడవ ఈ మధ్య ఒక యువకవి కొత్తగా కవిత్వం వస్తున్నట్ట ఒక అమ్మాయిని ప్రేమించాట ఆ అమ్మాయి దగ్గర తన యొక్క కవిత్వాన్ని కక్కడం మొదలబెట్టాడు రమ్య ఈ పెదాలు నీ పెదాల గురించి మాట్లాడడానికే పుట్టాయి నీ సౌందర్యాన్ని వర్ణించడానికై పుట్టాయి నా పెదాలు అన్నట్టు ఈ చెవులు నీ తీయని మాటలు వినడానికే పుట్టాయి అని అన్నాడు ఈ జేబులో ఉన్న కలం ఎల్లప్పుడూ నీ మీదనే కవితలు రాయడానికి పుట్టింది అన్నట్ట ఈ చేతులు ఎప్పుడు నీ కాళ్ళు పెసవడానికే పుట్టాయి పెళ్లి కాకపోయినా అన్నట్టు ఈ కాళ్ళు ఎల్లప్పుడూ నీ దగ్గరికే నడవాలని నడిచేందుకు పుట్టాయి అన్నట్టు ఎందుకయ్యా ఇంత కవిత్వం చెప్తావు ఒక్క సెంటెన్స్ నేను చెప్తాను కవిత్వంలో నా మాట వినవాంది అమ్మాయి నువ్వు కూడా చెప్పు రమ్య నేను కూడా వింటాను సిద్ధంగా ఉన్నాను ఎప్పుడు చెప్తావా అని నిజంగా ఈ కవిత్వం నువ్వు నీ నుంచి ఒక్క వాక్యం విన్న చాలు నా జన్మ ధాన్యం అని అన్నట్టు యువ కవి అంటే రమ్య నది ఈ చెప్పు నీకోసమే అని నాయన కవితలు అది చాలా గొప్పగా ఉంటాయండి మనం వాడు అన్ని వాక్యాలు చెప్తేపందించ చివరికి ఒక్క వాక్యంతో కవిత్వం వినిపించేది వాడికి మళ్ళీ కనబడలే మళ్ళీ కనబడలేదు ఒకవేళ ఆయన ఫ్యూచర్ లో ఆయన కవితలు రాయకుండా చేయాలంటే ఒకటే ఒక మార్గం గురుగారు ఆయన పెళ్లి చేసుకుంటే అయిపోతుంది ఈ ప్రాబ్లం అదే కదా అంటుకోవడమే కదా ఇంకేమో కవిత్వం ఇల్లు అవ్వడం వంట కావడం వంట చేయడం నేను ఒక మంచి ప్రేమ చేతులు అని కాళ్ళు పిసగడానికి అని పెళ్లి అంటే పెళ్లి కాకపోయినా అని అంటే అర్థం ఏంటి నేను నేను ఒక ప్రేమ కవిత నాకు బాగా నచ్చింది ఒక దగ్గర నువ్వు నాతో మాట్లాడకుండా ఉండగలిగినప్పుడు నేనెందుకు ఉండలేకపోతున్నాను నువ్వు కోపంతో తిట్టినప్పుడు నేను ఎందుకు తిరిగి తిట్టలేకపోతున్నాను నువ్వు నన్ను పట్టించుకోకుండా ఉన్నప్పుడు నేనెందుకు అలా ఉండలేకపోతున్నాను ఎందుకో తెలుసా నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను కాబట్టి అన్నారు ఎంత బాగా బాగా రా తిట్టినా పడాలి గురువుగారు ఏం చేస్తావు ఓకే గురుగారు అయ్యా అంత క్వశ్చన్ మీ 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 మీరు అంత క్వశ్చన్ కదా చాలా రోజుల తర్వాత మాట్లాడుకుంటున్నాం మనము మీ మీ ప్రోగ్రామ్ లో పద్యం పాడే సుముహూర్తం ఎప్పుడు వస్తుందో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు సమయం ఉంది గురుగారు ఈ ఐదు నిమిషాల్లో సరిపోద్దా పద్యం మీకు రెండు నిమిషాలు చాలండి రెండు నిమిషాలు పాడేసేయండి గురుగారు తర్వాత కన్యలాగే వాళ్ళకము కన్యలాగే వాళ్ళకము కనపడుతున్నది కాదు కాదు ఆ చిన్న లేత గులాబీ చేతి అరబుగ్గలలో పసిబిట్టడున్న ఎట్లున్నవి అరచేతులలో పసిబిట్టడున్న ఎట్లున్నది ఏమి కావలయునో కదా ఆమెకు అుగృద్దినట్లున్నవి రూపురేఖలు ఎవరో ఎవరో అనరాదు అర్హదు అనరాదు ఆమె గురుగారు గురుగారు ఈ పద్యాలు సంగీతం ఎందుకండి మీరైనా బ్రహ్మాండంగా పాడతారండి మీరు ఒక మాట అనండి అలా వచ్చేస్తుంది పద్యం తప్పకుండా గురుగారు నేను కూడా నేర్చుకునే ప్రయత్నం ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే ఈ పద్యం అనే సందర్భం ఏంటంటే ఆ మెట్ట మీదకి పైనుంచి వస్తున్నటువంటి ఆ అమ్మాయి చేతిలో ఆ యువతి చేతిలో పసి బిడ్డ ఉన్నాడు ఎవరో అచ్చుగుద్దినట్టున్నాయి రూపురేఖలు ఎవరో కాదు ఆమె బిడ్డయ్యే ఇందులో సందేహం లేదు అని కరుణశ్రీ గారు రాశారు సందర్భం ఏంటంటే ఆమె కుంతి కుమారి సూర్యుని యొక్క వర వల్ల పుట్టినటువంటి బిడ్డ ఆ బిడ్డను చేతులు తీసుకుని ఏడుస్తూ ఏడుస్తూ కిందకి దిగి వరంలోంచి బయటికి పోతుంది ఎక్కడికి ఒక పెట్టెలో పెట్టి నదిలో వదిలిపెట్టి పెట్టి రావడానికి ఏడుస్తూ పోతుంది అది వర్ణించినటువంటి పద్యం ఇది వండర్ఫుల్ గురు గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఇంటర్నేషనల్ బియర్ డే అట హలో నమస్తే అండి నమస్తే మామగారు నమస్తే నమస్తే అండి మీకు ఇంటర్నేషనల్ బీర్ డే శుభాకాంక్షలు అండి మీకే శుభాకాంక్షలు కావాలంటే బుక్ చేయమంటే బుక్ చేస్తాం ఏదో ఆన్సర్ ఏదో చెప్తారా మీరు చెప్తారా ఇంతకీ కూరగాయ పేరు పెట్టుకున్నటువంటి చేపేంటి అని

నేను మెసేజ్ పెట్టాను మామ ఇప్పుడే మీరు చూసుకోలేదు అయ్యయ్యో నాకు ఒక మాట చెప్పలేదు సుధా గారు కదా అవునండి సుధా రాణి షో ఉండండి సుధా ఉదయం నేను అన్ని షోల్లో పెట్టేస్తాం మన షోలో కూడా చెప్పి పెట్టేస్తారా పాపం తన వల్లే నాకు మీరు పరిచయం వేరు మాకు మహాద్ భాగ్యం ప్రసాదించింది సుధారాణి అవునా సుధారాణి గారు కాల్ చేస్తున్నావు కలవట్లేదు సుధారాణి గారు మీకు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ సుధారణి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి చక్కని ఆత్మీయురాలు చక్కగా మన రేడియో అంటే చాలా ఇష్టం ఆమెకి అలాగే ఎంతోమంది అతిథుల్ని ఎంతోమంది మిత్రులను మనకు పరిచయం చేసినటువంటి సుధారాణి గారికి అలాగే ఎంతోమంది వాళ్ళని కూడా పరిచయం చేస్తున్నటువంటి నళిని గారికి స్పెషల్గా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నలినీ గారు మళ్ళీ మనం మండే కలుసుకుందామండి షోలో సమయం అయిపోయింది రైట్ మేడం టేక్ కేర్ వెల్ మామస్ ఇన్ మోమీస్ ఇక మన షోలో సమయం అయిపోయింది ఈరోజు ఇంటర్నేషనల్ బీఆర్ డే నువ్వు లేకుండా ఒక్క క్షణం ఉండలేను నువ్వు లేకుండా ఒక్క క్షణం బ్రతకలేను ప్రతిరోజు ఒక్కసారైనా నేను ఉంటుంది అలా ప్రేమగా చేతుల్లోకి తీసుకోవాలని ఉంటుంది ఒక్కరోజు మిస్ అయితే ఏదో మిస్ అయిపోయిందనే ఫీలింగ్ మరుచున పడ్డదు ఏం చేస్తున్నామో అర్థం కాదు జాబ్ ఏం చేస్తున్నామో అర్థం కాదు ఏది అర్థం కాదు రోజుకి ఎన్నిసార్లు గుర్తొస్తుందో పక్కన ఉంటే అలా మన చేతుల్లో వదిగిపోతే ఇంకేది వద్దు అనిపిస్తుంది Happy International Beer Day. <laughs> <laughs> okay, అందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ బియర్ డే అయినా పర్వాలేదు హ్యాపీ ఇంటర్నేషనల్ బియర్ డే లక్ ఏమని ఉందనుకున్నాను అరే అందరికి దేవుడు లక్కిస్తాడు మరి నాకెందుకు ఇవ్వడు లక్కు అని చెప్పేసి నేను ట్రై చేశాను నా జీవితంలో లక్కనే అనే మాటే నిల్లు లైఫ్ చాలా బాగుంటుంది అనుకున్నాను లక్కు నిల్లు లైఫ్ డల్ ఏం చేస్తాం చాలామంది అంటారు హరేంద్రబాయి వాడు మామ మహేష్ ఏంట్రా అసలు నాకు అర్థం కాదు అసలు వాడుకో లక్కు లేదు వాడు లైఫ్ అంతా డల్ అయిపోయింది ఒకప్పుడు మహేష్ మామలా కాదు ఏమైపోయింది అసలు మహేష్ మామకి నేను ఆయన జీరో అని చెప్పేసి అనుకుంటున్నారు నా నేను దెబ్బలు తిన్నా కూడా నా మనసు స్ట్రాంగ్ నేను పడిపోతున్నా కూడా పైకి లేస్తున్నాన్ని మండే కలుస్తాను